హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి ట్యుటోరియల్ డైలీ మనం ఏపీ పోలీస్ తెలంగాణ పోలీస్ మరియు ఆర్ఆర్సి గ్రూప్ డీలో అడిగిన ప్రీవియస్ ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ ప్రాడీ చేస్తున్నాం కదా దానిలో భాగంగా ఈరోజు కాసాగు గాసాబా ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే టాపిక్ నుండి క్లాస్ త్రీ వీడియో చేస్తున్నాం దీనికంటే ముందు టూ వీడియోస్ చేశాము ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు కనుక మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ పొందండి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో టు ద టాపిక్ ప్రాబ్లం నెంబర్ నైన్ రెండు వరుస ప్రధాన సంఖ్యల లబ్ధం మూడు వందల ఇరవై మూడు వాటి కాసాగు ఎంత ఈ ప్రాబ్లం టీఎస్ఎస్ఐ ప్రిలిమ్స్ టూ థౌజండ్ సిక్స్టీన్లో అడిగాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే రెండు రెండు వరుస ప్రధాన సంఖ్యల లబ్ధం మూడు వందల ఇరవై మూడు ఇచ్చాడు వాటి కాసాగు కనుక్కోమంటున్నాడు వాడు గుర్తుంచుకోండి ఎప్పుడైనా ప్రధాన సంఖ్యలో కాసాగు కనుక్కోమంటే ఆ సంఖ్యల యొక్క లబ్ధం అనగా వాటిని మల్టిప్లై చేస్తే వచ్చే విలువనే వాటి యొక్క కాసాగ కాసాగు అవుతుంది అంటే ఇక్కడ వాటి మల్టిప్లికేషన్ ఇచ్చాడు కదా లబ్ధం మూడు వందల ఇరవై మూడు అని అంటే ఇక్కడ వాటి కాసాగు ఏమవుతుంది మరి మూడు వందల ఇరవై మూడు అవుతుంది ఓకే ప్రధాన సంఖ్యల లబ్ధం ఏది ఉంటుందో వాటి కాసాగ్ కూడా అదే అవుతుంది అంటే ఆన్సర్ ఈస్ మూడు వందల ఇరవై మూడు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ప్రాబ్లం నెంబర్ టెన్ రెండు సంఖ్యల యొక్క లబ్ధము పదమూడు వందల ఇరవై మరియు వాటి గాసాబా ఆరు అయితే ఆ సంఖ్యల యొక్క కాసాగు ఎంత ఈ ప్రాబ్లం ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ టూ థౌజండ్ సిక్స్టీన్లో అడిగాడు ఇక్కడ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఇచ్చాడు సేమ్ ప్రీవియస్ లాగానే మరియు వాటి గాసాబా ఆరు అయితే ఆ సంఖ్యల యొక్క కాసాగు ఎంత కనుక్కోమన్నాడు అక్కడేమో లబ్ధం ఇచ్చేసి ప్రధాన సంఖ్యలో లబ్ధం అన్నాడు కాబట్టి డైరెక్ట్ కాసాగు వచ్చేసింది కానీ ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు ఏంటో చెప్పలేదు కాకపోతే ఇక్కడ గాసాబా ఆరు ఇచ్చాడు ఇలాంటి సందర్భంలో ఆ రెండు సంఖ్యల లబ్ధము బై గాసాబా విలువనే కాసాగు అవుతుంది ఓకే ఇచ్చిన రెండు సంఖ్యల లబ్ధము బై గనిష్ట సామాన్య బాజకం విలువనే కాసాగు అవుతుంది అంటే ఎల్సిఎం కాసాగు ఏమవుతుంది రెండు సంఖ్యల లబ్ధం పంతొమ్మిది వందల ఇరవై బై గరిష్ట సామాన్య బాధకము గాసాబ ఆరు సో పదమూడు వందల ఇరవైని ఆరు చేత భాగించాలి ఆరు ఒకటిలో ఆరు ఆరు రెండులో పన్నెండు పదమూడు నుండి పన్నెండు పోతే ఒకటి ఉంటుంది ఒకటి రెండు అంటే మళ్ళీ పన్నెండు ఉంటుంది ఆరు రెండులో పన్నెండు పక్కన సున్నా ఉంది కాబట్టి సున్నా తీసుకోవాలి ఓకే రెండు వందల ఇరవై కాసాబు ఎంత రెండు వందల ఇరవై ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ ఏది ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ప్రాబ్లం నెంబర్ లెవెన్ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఫోర్ ఇస్టు ఫైవ్ మరియు వాటి కాసాగు నూట ఎనభై అయినా అందులో కనిష్ట సంఖ్య ఎంత రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి నాలుగు ఐదు మరియు వాటి కాసాగు నూట ఎనభై అయినా అందులో కనిష్ట సంఖ్య కనుక్కోమంటున్నాడు ఈ ప్రాబ్లం గ్రూప్ డి టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగాడు ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఓకే సాల్వ్ చేద్దాం రెండు సంఖ్యలో నిష్పత్తి ఎంత ఇచ్చాడు ఫోర్ ఇస్టు ఫైవ్ కదా నాలుగిస్టు ఐదు అంటే ఇంటూ ఐదు నాలుగింటు ఐదు ఎంత వస్తుంది ఇరవై ఓకే ఇంటూ ఐదు ఇరవై ఈ వాటి కాసాగా ఎంత అనిచ్చాడు నూట ఎనభై అని ఇచ్చాడు కదా నూట ఎనభై ఇక్కడ నూట ఎనభైని ఇరవై చేత భాగించాలి ఇరవై ఒకటి ఇరవై తొమ్మిదిలో నూట ఎనభై ఎంత వచ్చింది తొమ్మిది వచ్చింది అయితే ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఫోర్ ఇస్ట్ నాలుగి ఐదు ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలు సపోజ్ నాలుగు ఎక్స్ కామ్మా ఐదు ఎక్స్ అనుకోండి నాలుగు ఎక్స్ కామ్మా ఐదు ఎక్స్ అనుకుంటే ఇందులో కనిష్ట సంఖ్య ఏదవుతుంది నాలుగు కంటే ఐదు పెద్దది కాబట్టి నాలుగు చిన్న సంఖ్య అవుతుంది అంటే కనిష్ట సంఖ్య ఏమవుతుంది నాలుగు ఎక్స్ కనిష్ట సంఖ్య ఏమవుతుంది నాలుగు ఎక్స్ కానీ ఇక్కడ ఎక్స్ ఇక్వెంట్ ఎంత వచ్చింది తొమ్మిది వచ్చింది ఓకే ఇరవైతో భాగిస్తే నూట ఎనభైని ఇరవైతో భాగిస్తే తొమ్మిది వచ్చింది కదా అంటే నాలుగు ఇంటూ తొమ్మిది నాలుగు తొమ్మిది ముప్పై ఆరు ఆన్సర్ ఇస్ ముప్పై ఆరు సో ఆప్షన్లో చూస్తే బీఈ్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ప్రాబ్లం నెంబర్ ట్వెల్వ్ నాలుగు గంటలు వరుసగా ఐదు సెకండ్లు ఆరు సెకండ్లు పది సెకండ్లు మరియు పన్నెండు సెకండ్లకు ఒకసారి మ్రోగుతుంటాయి అన్నీ కలిసి ఒకేసారి మోగిన తర్వాత మళ్ళీ ఎంత సమయానికి ఒకేసారి మ్రోగుతాయి సెకండ్లలో తెలియజేయండి అంటున్నాడు ఈ ప్రాబ్లం టీఎస్ కానిస్టేబుల్ మెయిన్స్ టూ థౌజండ్ అడిగాడు ఓకే ఇక్కడ నాలుగు అంట ఒకటి ఐదు సెకండ్లకు ఒకటి ఆరు సెకండ్లకు ఒకటి పది సెకండ్లకు ఒకటి పన్నెండు సెకండ్లకు ఒకసారి మోగుతాయంట అన్నీ ఒకేసారి మోగిన తర్వాత మళ్ళీ తిరిగి ఒకే సమయానికి ఎంత సమయం తర్వాత మోగుతాయి అని అంటున్నాడు ఇలాంటి సందర్భంలో కాసాగు అంటే ఎల్సిఎం కనుక్కోవాలి ఐదు కామ ఆరు కామ పది పన్నెండుల యొక్క కాసాగు కనుక్కోవాలి ఐదు ఆరు పది పన్నెండుల కాసాగు అంటే ఎల్సిఎం కనుక్కోవాలి ఓకే వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి ఐదు ఆరు పది పన్నెండు కనుక్కుందాం ఫస్ట్ రెండుతో భాగిద్దాం ఐదు బోదు సో ఆరు రెండు మూడులో ఆరు పది రెండు ఐదుల పది పన్నెండు అంటే రెండు ఆరుల పన్నెండు నెక్స్ట్ ఇక్కడ రెండు ఐదులు ఉన్నాయి కదా ఐదుతో భాగిద్దాం ఐదు ఒకటి ఐదు మూడు బోదు కాబట్టి మూడు తీసుకోవాలి మళ్ళీ ఐదు ఒకట్లు ఐదు ఆరు ఆరుకి ఆరు నెక్స్ట్ ఇక్కడ మూడు ఆరు ఉంది అంటే మూడుతో పోతుంది కదా ఒకటికి ఒకటి మూడు ఒకట్లు మూడు ఒకటికి ఒకటి తీసుకోవాలి మూడు రెండులో ఆరు ఓకే సో ఒకటి ఉంది కాబట్టి సరిపోతుంది సో ఇప్పుడు వీటి యొక్క లబ్ధం తీసుకోవాలి ఈ కాసాగు అనేది రెండు ఇంటూ ఐదు ఇంటూ మూడు రెండుల యొక్క విలువనే కాసాగు అవుతుంది సో ఈ కాసాగు ఏంటి రెండు ఇంటూ ఐదు ఇంటూ మూడు ఇంటు ఒకటి ఇంటూ తీసుకోకుండా పర్లేదు రెండు ఇంటూ రెండు ఓకే రెండు ఐదులో పది పదమూడు ముప్పై ముప్పై రెండులో అరవై అంటే అరవై ఇవి సెకండ్ల నిమిషాల ఇచ్చిన విలువ అన్ని సెకండ్లలో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా సెకండ్లు అరవై సెకండ్లు వాడు ఆన్సర్ కూడా సెకండ్లలో కనుక్కోమన్నాడు అరవై సెకండ్లు ఒకవేళ నిమిషాలు కనుక్కోమంటే అరవై సెకండ్లు ఈక్వల్ టు ఒక నిమిషం అవుతుంది ఓకే అరవై సెకండ్లు ఇక్కడ ఆప్షన్లో చూస్తే ఆన్సర్ ఏంటి ఆన్సర్ సిస్ ద రైట్ ఆన్సర్ ప్రాబ్లం నెంబర్ థర్టీన్ ఒక వ్యాపారి వద్ద యాభై ఆరు పెన్నులు ఎనభై ఎనిమిది పెన్సిల్లు పది రబ్బర్లు ఉన్నాయి వాటిని ఒకదానిలో ఒకటి కలవకుండా సమాన పరిమాణం గల ప్యాకెట్లు తయారు చేసిన ఒకటి క్వశ్చన్ నెంబర్ వన్ ప్రతి ప్యాకెట్లో ఎన్ని వస్తువులు ఉంటాయి క్వశ్చన్ నెంబర్ టూ మొత్తం ప్యాకెట్లు ఎన్ని ఈ ప్రాబ్లం టీఎస్ఎస్ఐ టూ థౌజం టీఎస్ఎస్ఐ మెయిన్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగాడు ఓకే సో ఒక వ్యాపారి వద్ద యాభై ఆరు పెన్నులు ఎనభై ఎనిమిది పెన్సిల్లు పది రబ్బర్లు ఉన్నాయంట అయితే ఒక దాంట్లో ఒకటి కలవకుండా సమాన పరిమాణం గల ప్యాకెట్లు తయారు చేస్తాయి అంటే పెన్నులను పెన్నుల దాంట్లో ప్యాకెట్లు చేసి పెన్సిల్లను పెన్సిల్ ప్యాకెట్లు రబ్బర్లు రబ్బర్ ప్యాకెట్లు తయారు చేయాలి మళ్ళీ అన్ని సమానంగా ఉండాలి ప్రతి ప్యాకెట్లో పెన్నులు ఎన్ని ఉంటాయో పెన్సిళ్ళు మరి రబ్బర్లు కూడా అన్నీ ఉండాలంట సో అలా ఉంటే ప్రతి ప్యాకెట్లో ఎన్ని పెన్ ఎన్ని వస్తువులు ఉంటాయి మరియు మొత్తం అన్ని కలిపి ఎన్ని ప్యాకెట్లు అవుతున్నాయో కనుక్కోమంటున్నాడు ఓకే సో ఇలాంటి సందర్భంలో వచ్చినప్పుడు గరిష్ట సామాన్య బాజకం కనుక్కోవాలి ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లం కనుక్కున్నాం కదా ఏది అలారంస్ సంబంధించి సేమ్ అలాగే సో యాభై ఆరు ఎనభై ఎనిమిది పది వీటి యొక్క గాసాబా రెండుతో చేద్దాం రెండు ఇరవై ఎనిమిది వందల యాభై ఆరు రెండు నాలుగు ఎనిమిది రెండు నాలుగు ఎనిమిది నలభై నాలుగు ఇక్కడ పది ఉంది కాబట్టి సారీ ఇక్కడ పది కాదు ఇది నూట నాలుగు క్వశ్చన్లో మిస్టేక్ తీసుకున్నాను నూట నాలుగు ఓకే నూట నాలుగు ఇది సో నూట నాలుగు రెండు రెండు ఐదులో పది రెండు రెండు నాలుగు యాభై రెండు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అన్ని సరిసంఖ్యలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రెండుతో భాగించబడుతుంది ఇరవై ఎనిమిది అంటే రెండు పద్నాలుగు నలభై నాలుగు అంటే రెండు రెండు నాలుగు రెండు రెండుల నాలుగు యాభై రెండు ఉంది కాబట్టి రెండు చేత ఇరవై ఆరు సార్లు భాగించబడుతుంది నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ సరి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రెండుతో భాగించవచ్చు రెండు ఏళ్ళ పద్నాలుగు ఇరవై రెండు ఉంది కాబట్టి రెండు పదకొండు ఇరవై రెండు ఇరవై ఆరు అంటే రెండు పదమూడు ఓకే నెక్స్ట్ ఇక్కడ బేస్ సంఖ్యలు వచ్చినాయి సో ఇక్కడ అంటే ఇక్కడ గాసాబా ఎంత వచ్చింది గరిష్ట సామాన్య బాజుకం ఎంత వచ్చింది రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు 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 నాలుగు నాలుగు రెండుల ఎనిమిది గాసాబ్బ ఎంత వచ్చింది ఎనిమిది వచ్చింది ఓకే ఇక్కడ గాసాబా అనేది గుర్తుంచుకోండి గాసాబా అనేది ప్రతి ప్యాకెట్లో ఉన్న వస్తువులు అన్నమాట ఇవి ఓకే ప్రతి ప్యాకెట్లో ఉన్న వస్తువులే గాసాబా అవుతుంది ఓకే మరి మొత్తం ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయంటే ఇక్కడ శేషాలు ఉన్నాయి చేసావా ఈ శేషాల మొత్తం అనేది మొత్తం ప్యాకెట్లు అవుతుంది సో మొత్తం ప్యాకెట్లు ఏమవుతుంది ఇక్కడ శేషాలు ఏడు ప్లస్ పదకొండు ప్లస్ పదమూడు వీటి మొత్తం ఏడు ప్లస్ పదకొండు పద్దెనిమిది పద్దెనిమిది ప్లస్ పదమూడు ముప్పై ఒకటి ఓకే ముప్పై ఒకటి అంటే మొత్తం ప్యాకెట్లు ముప్పై ఒకటి ప్రతి ప్యాకెట్లో ఉన్న వస్తువులు ఎనిమిది ఓకే ఆప్షన్స్లో వస్తే ఇక్కడ వస్తువులు ప్యాకెట్లు ఇచ్చాడు ఇక్కడ వస్తువులు ఎనిమిది ప్యాకెట్లు ముప్పై ఒకటి సో వస్తువులు ఎనిమిది ప్యాకెట్లు ముప్పై ఒకటి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్